కుంతి కంటే గాంధారి ముందుగా గర్భవతి అయ్యింది. కానీ కుంతి ముందుగా ధర్మరాజుకు జన్మనిచ్చింది. కానీ ఇది తెలుసుకున్న గాంధారి తనకంటే నేను ముందు గర్భవతిని అయ్యాను, కానీ ముందుగా తనకు సంతానం కలిగింది అని ఈర్ష్యతో తన కడుపుపై బాదుకుంది. గర్భం విచ్ఛిన్నమై 100 ముక్కలుగా పడింది. ఇది తన దృఢదృష్టితో తెలుసుకున్న వ్యాసుడు అప్పటికప్పుడు ఆకాశ మార్గాన వచ్చి 100 మాంసపు ముద్దల్ని 100 కొండల్లో భద్రపరిచాడు. ముందుగా దుర్యోధనుడు, తర్వాత దుశ్శాసనుడు, ఆ తర్వాత రోజుకు ఒకరు చొప్పున 100 మంది జన్మించారు. దీనికంటే ముందు అంటే ధృతరాష్ట్రుడు తన భర్త అవుతారని విని అతని కలులేవు కనుక నాకు కూడా అక్కర్లేదు అని తొందరపాటుతో నిర్ణయం తీసుకుంది. గాంధారికి ఉన్న ఈర్ష్య తొందరపాటు దుర్యోధనుడికి వచ్చింది. పాండవులు సంపాదించిన ఆస్తిని ద్రోహంతో కాజేశాడు. చివరికి తన 100 సోదరులతో సహా దుర్మరణం పొందాడు. తల్లిదండ్రులకు ఉన్న బుద్ధి పిల్లలకు వస్తే ఎలా ఉంటుంది? ఇది ఒక ఉదాహరణ. తల్లిదండ్రుల బుద్ధిలే పిల్లలకు వస్తాయి. వీరి చేష్టలు చూస్తూనే పిల్లలు పెరుగుతారు, అనుకరిస్తూ అనుసరిస్తారు. ఇది గమనించిన తల్లిదండ్రులు ఎలా ఉండాలో నిర్ణయం తీసుకోవాలి. పురాణాలు ఇతిహాసాలు కల్పితాలు కావు. జీవన విధానాలు చరిత్రలు, అవి చదివి పాత్రలు ఎలా ప్రవర్తిస్తాయో, ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటున్నారు అనేది తెలుసుకోవాలి. పిల్లల్ని సక్రమమైన మార్గంలో పెంచిన తల్లిదండ్రులందరికీ ఈ వీడియో అంకితం. అలాగే మీ తల్లిదండ్రుల గురించి, అలాగే మీ తల్లిదండ్రుల ప్రేమ గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఒక గంట కనిపెడుతూ ఉండండి. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.